నారాయణపేట జిల్లాలోనే మొట్టమొదటిసారిగా సివిల్స్ నందు 272 ర్యాంకు సాధించిన రాహుల్కి సిపిఎం నాయకులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు భూపాల్ మాట్లాడుతూ అన్ని విధాలుగా వెనుకబాటుకు గురవుతున్న నారాయణపేటలో రాహుల్ లాంటి ఆనిముత్యాలున్నారని కొనియాడారు. జాతీయ స్థాయిలో రాహుల్ ఐఏఎస్ ఎంపిక కావడం సిపిఎం పార్టీ హర్షం వ్యక్తం చేస్తోందని తెలిపారు. అత్యంత వెనుకబడ్డ ప్రాంతం నుంచి శ్రీ రాహుల్ ఈరోజు ఐఏఎస్కు 272 ర్యాంకుతో ఎంపిక కావడం అనేటువంటిది మనందరికీ గర్వకారణం. ఈరోజు వెనుకబడ్డ ప్రాంతం నుంచి ఒక అత్యున్నత స్థాయి పదవికి ఎంపిక కావడం అనేటువంటిది జిల్లా ప్రాంతానికి, ప్రజలకు కూడా ఎంతో గర్వకారణం ఫీల్ అవుతూ ఉన్నారు. మొత్తం నారాయణపేట గ్రామ మండల జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ తరఫున సిఐటీగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు, వివిధ ప్రజా సంఘాల తరఫున ఈరోజు రాహుల్కు మేము అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వెనకబడిన ప్రాంతాలకు మరింత సేవ చేయాలి. ఈ ప్రాంతం కష్టసుఖాలు ప్రజలు అంతా కూడా ఈరోజు వారికి తెలుసు కాబట్టి ఆ రకంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు ఆశించి ఉన్నత పదవులకు ఎదగాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే రాహుల్ యొక్క తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిగా క్రమశిక్షణగా పెంచి మంచి చదువులు చదివే పద్ధతులు తీర్చిదిద్ది కష్టపడినటువంటి వాడి తల్లిదండ్రులకు కూడా ఈరోజు మేము ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాం. మొత్తం వారి కుటుంబానికి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర వర్గాలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి అందరికీ ఉపయోగపడే పద్ధతిలోనే రాహుల్ పనిచేస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. భవిష్యత్తులో వారు మరింత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటున్నాం.